కర్మ రిటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది పదం. ముఖ్యంగా ఆ ఇద్దరి వైసీపీ నేతల్ని కర్మ వెంటాడుతోందంటున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లు ఆ ఇద్దరు గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు వల్ల ఇప్పుడు ఊరు వాడా వదిలి తిరగాల్సి వస్తోందంటున్నారు. సరిగ్గా 60 రోజుల క్రితం వరకు హీరోల్లా రొమ్ము విరిచిన నేతలు, తొడగొట్టి సవాల్ చేసిన నాయకులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, తమ ఆచూకీ తెలియకుండా తాము ఎక్కడ ఉన్నది ఎవరికీ చెప్పకుండా గడుపుతున్నారు. ఆ ఇద్దరి తీరుతో కర్మఫలం ఇదేనేమో అంటున్నారు అంతా. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటి స్టోరీ? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను ప్రభుత్వం వెంటాడుతోందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత ఈ ఇద్దరు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడంతో వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని అయితే, మరొకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గతంలో టీడీపీలో పనిచేసిన ఈ ఇద్దరు వేర్వేరుగా వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీలో చేరిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అయ్యారు. అదే సమయంలో పలు కేసుల్లో వారి ప్రమేయం ఉందని బయటపడడంతో పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత వారం 10 రోజులు గుడివాడలోనే గడిపిన మాజీ మంత్రి కొడాలి నాని ఆ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు, బెవరేజెస్ కార్పొరేషన్ గిడ్డంగి విషయంలో తమను బెదిరించారని గోడౌన్ యజమానులు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా కొడాలి నాని వల్లభనేని వంశీ కలిసి తనను వేధించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని పోలీసులు అరెస్టు చేయగా వంశీ కోసం గాలిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన ఈ ఇద్దరు నేతలపై కార్యకర్త నుంచి అధినేత వరకు ఒకటే కోపం ఉందంటున్నారు. ఆ ఇద్దరు గత ప్రభుత్వంలో అనుసరించిన తీరుతో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని అధిష్టానంపై ఒత్తిడి రోజు రోజుకు ఎక్కువ అవుతోందంటున్నారు. ఇందుకు తగ్గట్టే వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయంటున్నారు. అయితే ఈ కేసులో కొన్నింటిపై ముందస్తు బెయిల్ మంజూరైనా కొడాలి, వంశీ బయటకు రాకుండా అండర్ గ్రౌండ్ లోనే ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వారిద్దరిపై ప్రస్తుతం నమోదైన కేసుల్లో అంతగా ఇబ్బంది పడేవి కాకపోయినా కార్యకర్తలు ఆగ్రహంగా ఉండటం వల్ల దాడుల భయంతో దాక్కున్నారనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న ఫలితాలు విడుదలైన తరువాత కొడాలి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయగా గన్నవరంలో వంశీ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు తమపై తీవ్ర అసహనంతో ఉన్నందున కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండటమే బెటర్ అనే ఆలోచనతో కొడాలి, వంశీ బయటకు రావడం లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీపై నమోదైన కేసుల్లో తీవ్రత లేకపోయినా ఆ ఇద్దరూ బయటకొస్తే నాన్ వేలబుల్ కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసుల్లో ఆ ఇద్దరిపై ఫిర్యాదులు పోలీసులకు అందినట్టు చెబుతున్నారు. కొందరు టీడీపీ నేతలు ఆ కేసులను పర్యవేక్షిస్తున్నారని, కేసుల విషయం ముందుగా లీక్ చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున అత్యంత గోప్యత పాటిస్తున్నారని చెబుతున్నారు. తమ చేష్టలతో 5 ఏళ్లపాటు టీడీపీ కార్యకర్తలను వేధించిన కొడాలి, వంశీ ఆర్థిక మూలాలను ఇప్పటికే ప్రభుత్వం దెబ్బతీసిందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలను ఆ ఇద్దరు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు వంశీ అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్న పోలీసులు ఆయనకు రాజకీయంగా ఉన్న లింకులన్నీ తెంపేస్తున్నారు. దీంతో వంశీకి గడ్డు పరిస్థితులు తప్పకపోవచ్చని అంటున్నారు. ఇలా ఈ ఇద్దరిని ప్రభుత్వం వెంటాడి వేటాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ గతంలో వారిద్దరూ అనుసరించిన తీరే ఇప్పుడీ కష్టాలను తెచ్చిపెట్టిందని, కర్మఫలం అనుభవించక తప్పదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై పరుష పదజాలంతో విమర్శల దాడి చేయడమే కాకుండా 2020లో మంత్రి లోకేష్ 10వ తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించగా కొడాలి నాని, వంశీ ఆన్లైన్లో అక్రమంగా చొరబడి మంత్రి లోకేష్ను ఇబ్బంది పెట్టారని
అప్పట్లో ఆయన ఆన్లైన్ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అంతగా రెచ్చగొట్టిన ఈ ఇద్దరి పేర్లు మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో ఒకే పేజీలో ఉన్నాయని, అప్పటి కర్మ ఇప్పుడు వీరిని వెంటాడుతోందని, లోకేష్ అర్థాంతరంగా సమావేశం ముగిస్తే ఈ ఇద్దరు ఇప్పుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడం నాటి కర్మ ఫలితమేనని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా గన్నవరంలో ఓడిన వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండగా, చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన కొడాలి నాని తన మాటపై నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మొత్తానికి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేకపోవడంతో వారు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.